ఈ విధంగా మీ మొబైల్లో కూడా డైనమిక్ ఐలాండ్ ఆ 14 ప్రో మ్యాక్స్లో వచ్చిన విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా రావాలంటే నేను ఒక అప్లికేషన్ చెప్తాను. అది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా సెట్ చేసుకోవాలి, దానిలో ఏమేమి అంటే సెట్టింగ్స్ చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా సెట్ చేయాలని నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ మొబైల్లో మీరు ప్లేస్టోర్ను ఓపెన్ చేయగానే సెర్చ్ బార్లోకి వెళ్ళి డైనమిక్ ఐలాండ్ నాచ్ అని చూపించడం జరుగుతుంది. దాన్ని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ అని చూపించింది. దాన్ని ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. గెట్ స్టార్ట్. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, దాన్ని అలౌ చేయండి. ఇవన్నీ డైనమిక్ ఐలాండ్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి డైనమిక్ ఐలాండ్ మీరు అలౌ చేయగానే రావడం జరిగింది. మీ నోటిఫికేషన్ రాగానే చూపిస్తుంది. దాన్ని మీరు మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇది మన లెఫ్ట్లో కావాలా, రైట్లో కావాలా, సెంటర్లో కావాలా అని అయితే మనం చూజ్ చేసుకోవచ్చు. దీనిలో అయితే మనకైతే వాటర్ డాప్ వ్యూ డిస్ప్లే కాబట్టి, డాట్ డిస్ప్లే కాబట్టి మనం సెంటర్లోనే ఉంచడం జరిగింది. కెమెరా కట్స్ కూడా 1, 2, 3 అయితే ఉన్నాయి. మనది 1 కాబట్టి 1 సెలెక్ట్ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.